సత్తార్ గబ్బర్ సింగ్ ని బ్లాక్ బస్టర్ చేసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ ఒక్క సెంటిమెంట్ ని కూడా విడిచిపెట్టట్లేదని అంటున్నారు సినీ జనాలు. అసలు పవన్ సెంటిమెంట్స్ ఫాలో అవుతాడా అంటే స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పడం కష్టం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ పరిశీలిస్తే మాత్రం నిజమే అని చెప్పక తప్పదు. ఇప్పుడు సర్దార్ పాటల్లో పవన్ గొంతు కలపడం కూడా ఈ సెంటిమెంట్ లో ఒక భాగమే అనే టాక్ వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అందుకే ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల వేడుకకు కూడా చిరును ఆహ్వానించారని, ఆయన తప్పకుండా వస్తారని అంటున్నారు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది చిత్రం కోసం పవన్ ఒక పాట పాడారు. ఇప్పుడు సర్దార్ కోసం కూడా ఇంకో పాట పాడుతున్నారు. ఇక గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది సర్దార్ గబ్బర్ సింగ్ లకు మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్. ఆ లెక్కన ఇది కూడా పవన్ కి ఓ హిట్ సెంటిమెంట్ కిందే లెక్క. మరి అన్ని సెంటిమెంట్స్ కలిపి సర్దార్ గబ్బర్ సింగ్ ను బ్లాక్ బస్టర్ గా నిలపాలని ఫ్యాన్స్ తెగ ఆశలు పెట్టేసుకుంటున్నారు. మరి వీరి హోప్స్ ఎంత వరకు తీరుతాయో తెలియాలంటే April 8 వరకు ఆగాల్సిందే. ఇది పుంజా పెట్ట పుంజే బావ 100 మద్దర్లు చేసి సెంచరీ కొట్టిన ఇంత దాకా కోర్టు మెట్లెక్కలేదు. ఆసుపత్రిలోనా అందరూ అడిగింది అడుగుతారంటే టీవీ సీరియల్ లాగా.